హాయ్ ఎవ్రీవన్, అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ ఎంటర్టైన్మెంట్ విత్ పర్పస్ కోసం ఎస్క్యూబ్ టీవీని చూడండి. చూడడం మాత్రం కాకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఇన్సైట్ విత్ ఎస్ఆర్కే. ఈ వారం మన గెస్ట్ గౌతమి గారు. గౌతమి గారు అంటే మనం ప్రత్యేకంగా మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా అగ్రస్థానానికి వెళ్ళిన గౌతమి గారితో ఇన్సైట్. మేడం నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మేడం, ఈ మధ్య చాలా వింటున్నాము, మీరు ఒక మంచి ప్రోగ్రామ్స్ అన్నీ టేకప్ చేశారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, లైఫ్ అగైన్ అనే ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు. అవునండి. సో అది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది మేడం? ఐఎమ్ ఎ క్యాన్సర్ సర్వైవర్. చాలామందికి ఇప్పటికి తెలిసిన విషయమే. క్యాన్సర్ వల్ల నాకు దొరికిన చాలా పెద్ద లాభం అని చెప్పాలి. లైఫ్ గురించి ఒక కొత్త అండర్స్టాండింగ్ ఒకటి దొరికింది. ఆల్రెడీ బాగానే అవేర్గానే బ్రతుకుతున్నాను. అంటే ఏదో లోకం మర్చిపోయి ఎక్కడో తేలి ఏదో వర్క్లో నీలం అయిపోయి అలాగా బ్రతకలేదు. ఐ వాజ్ ఫోకస్డ్, ఐ వాజ్ అవేర్, ఐ వాజ్ డిసిప్లిన్డ్. కానీ క్యాన్సర్ అన్న ఒక విషయం ఫేస్ చేసిన తర్వాత ఏ లైఫ్ మనకి చాలా బాగా ఆల్రెడీ తెలుసు, మనం బాగా అర్థం చేసుకుని కరెక్ట్గా బ్రతుకుతున్నామని అనుకుంటున్న ఆ లైఫ్ కూడా మనకు కొత్త రూపంలో కనిపిస్తుంది అన్నమాట. సో అది అర్థమైన తర్వాత మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం వేరే కళ్ళల్లోని చూడడం మొదలుపెట్టినప్పుడు మనం బ్రతుకుతున్న పద్ధతులు కూడా మనం మార్చుకోవాలి. సో అది అర్థమైన తర్వాత ఐ రియలైజ్ ఐ వాస్ టాకింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఈ నాకు అర్థమైన విషయాలు నా థాట్స్ షేర్ చేయడం, వాళ్ళ థాట్స్ నేను వినడం, ఇలా జరుగుతున్నప్పుడు ఇలాగ ఒక నీడ్ ఉంది. ఎందుకంటే నేను చాలామందితో షేర్ చేస్తున్నప్పుడు, ఓ అవును కదా, ఇలా కూడా ఆలోచించచ్చు కదా, అలా చేస్తే మంచిది కదా, ఇలా నేను కూడా చేసి ట్రై చేస్తాను అని చెప్పి చాలా రెస్పాన్సెస్ రావడంతో మనం దీని గురించి మాట్లాడగా స్ప్రెడ్ చేయగా ఇంకా చాలామంది కూడా బెనిఫిట్ అవ్వచ్చు అని అనిపించింది అన్నమాట. మీకు ఎప్పుడు తెలిసింది మేడం క్యాన్సర్ మీకు ఉందని? ఎప్పుడు తెలిసింది? ఇట్స్ అబౌట్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ బ్యాక్. అంటే ఏ సందర్భంలో అది మీకు తెలిసింది? సెల్ఫ్ ఎగ్జామ్. ఓకే. అంటే అప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? అంటే అప్పుడు మీకు ఆ ఫీలింగ్, అంటే ఈ క్యాన్సర్ అనగానే ఒక భయం అంటూ వస్తుంది కదా, సడన్ లో క్యాన్సర్ అంటే? ఇప్పుడు ఒక జలుబు వచ్చిన తర్వాత ఆ జలుబు మనం కరెక్ట్గా ట్రీట్ చేసుకుని లేకపోతే మనం జాగ్రత్తగా ఉండి ప్రాపర్గా ఉంటే ఆ జలుబుగానే ఫినిష్ అయిపోతుంది. ఆ నెగ్లెక్ట్ చేసామంటే అది ఎక్కువై నిమోనియా దగ్గర నుంచి ఇంకెక్కడికో వెళ్ళి మనల్ని అంతం చేసేంత వరకు కూడా అది ఎదగచ్చది. సో ఇట్ డిపెండ్స్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. ఓ మై గాడ్, నాకు జలుబు వచ్చింది, ఓ మై గాడ్ ఏదో నేను చచ్చిపోతాను దీంతో అని అనుకోవచ్చు. అది ఒక రకమైన అప్రోచ్. బట్ ఓకే, లేదు, ఐ హ్యావ్ ఎ కోల్డ్, వాట్ డూ ఐ డూ ఫర్ ఇట్ అనే ఒక అప్రోచ్ కూడా ఉంది. సో ఇది క్యాన్సర్ అయినా, కోల్డ్ అయినా, ఫీవర్ అయినా, యూనో వేరే ఏదైనా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ అంటూ ఒకటి ఉండాలి. ఫస్ట్ ఏంటి ప్రాబ్లం, సిచ్యువేషన్ ఏంటి, దాని ప్రోగ్నోసిస్ ఏంటి, మనం ఎలా ట్రీట్ చేయగలుగుతాం, నా ఆప్షన్స్ ఏంటి, అంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. నాకు కూడా తెలియదు, నాకేమైనా పుట్టుకతో వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు ఇది, నేనేం తెలుసుకున్నాను. అండ్ తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. సి, ప్రతి ఒక్కళ్ళు క్రైసిస్ ఫేస్ చేస్తున్నాం లైఫ్లో. కొంతమంది డైలీ ఫేస్ చేస్తారు, కొంతమంది అప్పుడప్పుడు ఫేస్ చేస్తారు. చిన్నవి పెద్దవి ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి మనకి. యూ హ్యావ్ అ చాయిస్. ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో అయ్యో అని చెప్పి నెత్తి బాదుకుని అలా కింద కూర్చుని గుండెలు బాదుకుని ఏడవచ్చు. ఆర్ యూ కెన్ డిసైడ్, ఓకే ప్రాబ్లం వచ్చింది, వాట్ కెన్ ఐ డూ. ప్రాక్టికల్గా మనం ఫేస్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి మార్గం వెతుక్కోవచ్చు. మీరు ఒక టాప్ చాయిస్, ఎస్, మీరు ఒక టాప్ హీరోయిన్గా ఉన్నారు, అంటే అప్పుడే మీకు తెలిసిందా ఆ సిచ్యువేషన్, లేకపోతే మీరు సినిమా ఆపేసిన తర్వాత మీకు ఇట్లా? లేదండి, నా టైం లైన్ కొంచెం మీరు కన్ఫ్యూజ్ చేసినట్టున్నారు. సినిమాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం మానేసి ఆ తర్వాత పాప పుట్టి ఆ తర్వాత పాపకి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ డయాగ్నోసిస్. మీకు 1998లో మ్యారేజ్ అయింది అనుకుంటా? అవును. సో దాని తర్వాత దిస్ హ్యాపెన్ ఇన్ 2004. సో వెల్ ఆఫ్టర్ దట్. సో అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని మోటివేట్ చేస్తూ వచ్చారు, మీకు చాలా ఇన్సిడెంట్స్ ఎదురై ఉంటాయి. సో వాళ్ళు మీతో ఎట్లా షేర్ చేసుకున్నారు, అంటే క్యాన్సర్తో ఉన్న బాధపడుతున్న వాళ్ళు
మీతో ఎలా ఇది దీని తాలూకు అందం ఏంటంటే, మనం నా క్యాన్సర్ వల్ల వచ్చిన ఈ అవేర్నెస్ నేను మిగతా వాళ్ళతో షేర్ చేసేటప్పుడు, ద బ్యూటీ ఆఫ్ దాట్ ఈస్ అది క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రం యూస్ఫుల్గా ఉంటుందని కాదు. ఐ హ్యావ్ మెట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఫేసింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అండ్ కామన్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఓకే మీరు క్యాన్సర్ ఫేస్ చేశారు, మాకు వేరే ప్రాబ్లం ఉంది, కానీ ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేయగలుగుతానా ఓవర్ చేయగలుగుతానా లేదా అని భయపడే టైంలో మీరు ఎలా ఫేస్ చేస్తారో అది విని నా ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోవడానికి నాకు ధైర్యం దొరికిందంటారు. సో ఇట్స్ ద యాటిట్యూడ్ దట్ మ్యాటర్స్, వెదర్ యూ ఫైట్ క్యాన్సర్ వెదర్ యూ ఫైట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్స్ ది యాటిట్యూడ్ విత్ విచ్ యూ ఫైట్ ఇట్. ఆ ధైర్యం నీ వల్ల వీల్ అవుతుంది, నువ్వు ఈ ప్రాబ్లం ఫేస్ చేయగలుగుతావు, నువ్వు సాల్వ్ చేయగలుగుతావు, యూ కెన్ విన్ అన్న ఒక ధైర్యం ఎవరన్నా మనకి ఇస్తున్నప్పుడు ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు అస్. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ అగైన్ ఫౌండేషన్ వెనకాతలు ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఏమ్ అది. సో యాక్చువల్గా మీరు తెలుగు అమ్మాయి అని చాలామందికి తెలియదు, అంటే తెలియదండి, అంటే చాలామంది ఏమనుకుంటారంటే గౌతమి గారు తమిళ్లో కానీ అటు కానీ ఎక్కువ సినిమాలు చేశారు, అప్పుడు టాప్ హీరోయిన్ ఉన్నప్పుడు కూడా తెలుగు అమ్మాయి అని చెప్పి అందరికీ. లేదండి, అందరికీ తెలుసు, అంటే తెలిసినా కానీ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లేదు, అంటే ఇక్కడ రిలేషన్ కొంచెం మీకు తెలుగు స్టేట్స్తో తక్కువైంది కాబట్టి, అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా మీరు ఈ లైఫ్ అగైన్ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఐ థింక్ ఇవాళ జరిగిన ఈ రెండు ఈవెంట్స్, ఇక్కడ మనకి హైదరాబాద్లో ఒకటి జరిగింది, వైజాగ్లో ఒకటి జరిగింది, ఇక్కడేమో కాలేజ్ స్టూడెంట్స్లో అక్కడేమో స్కూల్ స్టూడెంట్స్తో జరిగింది, అందరూ మన టీం వాళ్ళందరూ కలిసి నిలబడి చేసిన జరిపిన ఈవెంట్స్ ఇవి. సో ఇలాగ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం, ఆ తర్వాత మెడికల్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, ఆ తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ మాడ్యూల్స్ మొదలు పెడుతున్నాం. సో యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో ఒక చోట్ల ఏమన్నా కార్యక్రమం నడపాలన్నా లేకపోతే ఒక మంచి పని చేయాలన్నా అక్కడే ఉండిపోవాలని ఏం రూల్ లేదు. ఇప్పుడు లైఫ్ అగైన్ ఫౌండేషన్ తాలూకా గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మా మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక కమిట్మెంట్తో స్పాంటేనియస్గా వాళ్ళుగా ముందుకు వచ్చి మేము చేస్తాం. నాకు ఈ ఎయిమ్, ఈ గోల్ మాకు చాలా నచ్చింది, వీఆర్ కమిటెడ్ టు దిస్. మేము కూడా ఇలాంటి విషయాల వల్ల మేము ఎఫెక్ట్ అయ్యాం మా లైఫ్లో, మా ఫ్యామిలీస్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. సో వీ వాంట్ టు డూ సంథింగ్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుని వాలంటీర్స్గా ముందుకు వచ్చిన వాళ్ళు. అండ్ మీరు ఫౌండేషన్లో ఎవరినైనా అడగచ్చు, ఇక్కడ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్ టీం వాళ్ళు ఎవరినైనా అడగండి, అసలు మా వాట్సాప్ గ్రూప్లో కూడా నేను ఎక్కువ మాట్లాడను, నేను అందరు మెసేజెస్ చదువుతాను, ప్రతి ఒక్కరు పోస్ట్ చేసేది, ప్రతి ఒక్కరి థాట్స్, వాళ్ళు ఇనిషియేటివ్ ఏంటి, ఒకళ్ళు ఒక అవేర్నెస్ వీడియో తీస్తారు, ఇంకొకళ్ళు ఏమో ఒక సపోర్ట్ చేసేటటువంటి ఒక కంపెనీని తీసుకొస్తారు ఒక ఈవెంట్ స్పాన్సర్ చేయడానికి, లేకపోతే ఇంకెవరో ఏదో కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ దేర్ ఎఫర్ట్. మహా అయితే ఇక్కడ ఒక చిన్న థాట్, అక్కడ ఒక చిన్న డైరెక్షను, అలా కొంచెం కొంచెం ఒక సపోర్టింగ్ రోల్లో ఉన్నాను. కానీ లైఫ్ అగైన్ ఫౌండేషన్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ లైఫ్ అగైన్ ఫౌండేషన్. ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు, నాకే వస్తే నేను ఒక ఫౌండర్ అంతే మొదలు పెట్టి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఈ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఇది జస్ట్ లిటిల్ మోర్ దెన్ వన్ ఇయర్ అండి. అంటే దాని ముందు యాక్టివిటీస్ ఏం చేశారు? ఇండివిజువల్గా చాలా మాట్లాడేదాన్ని, చాలా మీటింగ్స్కి వెళ్ళడం, ఒక ఇండివిజువల్గా ఎవరినో వచ్చినా కలిసినా కూడా వాళ్ళతో మాట్లాడడం, టైం స్పెండ్ చేయడం. సో యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఏం చేయగలిగానో అప్పుడు దాకా చేస్తూ వచ్చాను. ఒక పర్టికులర్ స్టేజ్లో ఒక సోలో సింగిల్ పర్సన్ చేయగలిగిన వర్క్కి ఒక లిమిట్ ఉందనేది తెలిసిపోయింది. సో టు టేక్ ఇట్ ఫర్దర్ వీ నీడ్ టు జాయిన్ హ్యాండ్స్. సో ఒక ఒక థాట్తో ఉన్న చాలామంది కలిస్తేనే యూ కెన్ డూ మోర్. సో దట్స్ హౌ లైఫ్ కెన్ ఫౌండ్. అంటే ఈ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ 13 ఇయర్స్ దాటింది, అంటే క్యాన్సర్ నుంచి ఎఫెక్ట్ అయ్యి. సో ఈ ఇన్ని రోజులు సింగిల్గా చేశారు కదా, మొన్నటి నుంచి లైఫ్ అగైన్ స్టార్ట్ చేశారు బిఫోర్ 1 ఇయర్ నుంచి. సో అప్పటి నుంచి ఇప్పటికే అంటే ఈ 1 ఇయర్ పీరియడ్లో ఎలా ఉంది, ఆ 10 ఇయర్స్ అంటే అందరినీ మోటివేట్ చేసే ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? ఈ 1 ఇయర్లో మీరు ఎక్కువ చేయగలిగారు కదా విత్ ద టీమ్. ఎవ్రీ లిటిల్ థింగ్ మ్యాటర్స్ అండి. ఇప్పుడు నేను పర్సనల్గా వెళ్ళి ఒకళ్ళతో మాట్లాడి వాళ్ళ లైఫ్ ఏమైనా పాజిటివ్గా నేను ఎఫెక్ట్ చేయగలిగినప్పుడు నాకు దొరికే సాటిస్ఫాక్షన్కి ఇంకో ఊర్లో లేకపోతే ఇంకో దేశంలో ఉన్న మా లైఫ్ అగైన్ మెంబర్ సాటిస్ఫాక్షన్కి నాకు తేడా లేదు. ఫర్ మీ సంబడీ సమ్వేర్ ఈజ్ హెల్పింగ్ అనదర్ హ్యూమన్ బీయింగ్, అదొకటే కావాలి నాకు.
దాని మీద ఒక ఒక స్టాంప్ ఉందా లేదా దాని వెనకాతలు నా పేరు ఉందా లేదా ఐ డజన్ కన్సర్న్ మీ అట్ ఆల్. సో ఏమీ ఆశించకుండా మీతో పాటు చాలామంది వర్క్ చేస్తున్నారు, అంటే నేమ్ కానీ ఫేమ్ కానీ ఇట్లాంటివి ఏమి ఆశించకుండా, సో వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఈ టీమ్ మెంబర్స్ గురించి? దే ఆర్ ద హీరోస్ అండి, దే ఆర్ ద హీరోస్, దే ఆర్ మై స్టార్స్, దే ఆర్ మై హీరోస్. ఎందుకంటే ఒక సోలో పర్సన్గా, ఒక సింగిల్ పర్సన్గా ఒక పెద్ద టాస్క్ తీసుకున్నప్పుడు కొన్ని టైమ్స్ తప్పకుండా టైర్డ్ అయిపోతాం మనం. అంటే అన్ని పనులు ఒకే మనిషి చేసేటప్పుడు ఉన్నవే రెండు చేతులు, ఒక శరీరం, ఒక టైంలో ఒక చోటలోనే ఉండగలుగుతాం. అలాంటి టైమ్స్లో టైర్డ్ అయినప్పుడు వెన్ ఐ లుక్ ఎట్ దెమ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎంతూజియాజమ్ దే హ్యావ్, అప్పుడప్పుడు నేను ఆ వాట్సాప్ గ్రూప్లో అలా ఉత్తనే స్క్రోల్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కళ్ళ ఆ జోష్, ఆ ఎంతూజియాజం, ఆ కమిట్మెంట్ చూస్తుంటే ఆహా చేస్తున్నారు కదా ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఒక ఇకమ్ ఆన్ లెట్స్ కెరప్ అండ్ గో అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట. దర్ ఫ్యాంటాస్టిక్. నేనుగా ఎవరిని వెళ్ళి వెతుక్కుని రావాలి, చేరాలి, ఇలా చేయాలని ఇప్పుడు దాకా నేను పిలవలేదు. సో మీ ఫ్యామిలీ గురించి వస్తే ఫ్యామిలీ గురించి చెప్పండి మేడం, అంటే ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మీరు? మా అమ్మాయి నేను ఈజ్ అవర్ కోర్ ఫ్యామిలీ, ఆ తర్వాత మా అన్నయ్య, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అదే ఆంట్స్ అంకుల్స్. సో వాళ్ళందరూ ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఉన్నారా మీతో పాటు? తెలుగు వాళ్ళు ఎంతమంది తెలుగు స్టేట్లో ఉన్నారండి, అమెరికాలో వెతికారంటే సగం తెలుగు పాపులేషన్ అక్కడే ఉన్నారు. సో మై ఫ్యామిలీ ఇస్ ఆల్సో స్ప్రెడ్ అవుట్, అన్ని ఊళ్ళల్లో అన్ని దేశాల్లోనూ ఉన్నారు. సో మీ అమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడే 12th ఫినిష్ చేసి కాలేజ్ స్టార్ట్ చేసింది. ఓకే, ఈరోజు గీతం యూనివర్సిటీకి వెళ్ళి వచ్చారు కదా మేడం, అక్కడ ఎలా అనిపించింది? ఓ సూపర్ అండి, ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచిస్తే చాలా యూనో హై స్పిరిటెడ్గా ఉంటారు, కంట్రోల్ చేయడం చాలా కష్టం, లేకపోతే హై ఎనర్జీ చాలా ఇదిగా ఉంటారని ఒక 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 ఇంప్రెషన్ ఉంటుంది. పైగా ప్రొఫెషనల్ కాలేజెస్ అని నాకు తెలుసు, ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. కానీ అంత పేషెంట్గా పొద్దున్న 9:30 దగ్గర నుంచి మధ్యాహ్నం 12 దాకా అంత ఎండలో అసలు కూర్చున్న చోటు నుంచి కదలకుండా, అండ్ నాట్ జస్ట్ కూర్చున్నారని మాత్రం కాకుండా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాటలు వింటూ, యోగా లాంటి ఒక టాపిక్ కనుక కొన్ని డెమాన్స్ట్రేషన్స్ చేశారు మాట్లాడేవాళ్ళు, కొన్ని ఫిలాసఫీస్ చెప్పారు, కొన్ని టెక్నిక్స్ చెప్పారు, ప్రాణాయామ టెక్నిక్స్ అని, ప్రతి ఒక్కటి అలా కూర్చుని ఫాలో అయ్యి అంత ఇన్వాల్వ్డ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. సో ద ఫస్ట్ థింగ్ ఐ సెడ్ వాజ్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ టు సీ దాట్, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. మొన్న నీమ్స్కి కూడా వెళ్ళారు కదా మేడం, ఆ ఫీలింగ్ గురించి చెప్పండి. నీమ్స్లో చాలామంది పేషెంట్స్కి మోటివేషన్ చేశారు, అక్కడ కూడా మీతో చాలామంది ఇంటరాక్ట్ అయ్యారు, ఒక చిన్న బాబు కూడా మీతో ఇంటరాక్ట్ అయ్యారు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అదేనండి, ఇప్పుడు నేను ఈ పని అంతా చేయడానికి చాలా పెద్ద మోటివేషన్ ఏంటంటే నాకు మన హ్యూమన్ రేస్ అని చూడండి, మన వాట్ యు కాల్ ద మనిషి జాతి, దాని మీద చాలా నమ్మకం ఉంది. మనిషిలో మంచితనం చాలా ఉందని నాకు నమ్మకం ఉంది. ఆ తర్వాత పోరాడగలిగే శక్తి చాలా ఉంది. ఎంత డిప్రెస్ అయినా కూడా, ఎంత వీక్ అయినా కూడా అప్పుడప్పుడు మనిషి అనేవాడు ఎప్పుడూ కరెక్ట్ సపోర్ట్, ఆ కరెక్ట్ టైంకి సరైన మాట చెవిలో పడితే లేచి నిలబడి మళ్ళీ ఫేస్ చేయలేనంటి ప్రాబ్లమ్స్ లేవు. మ్యాన్ ఇస్ అ హ్యూమన్ బీయింగ్ ఇస్ అ ఫైటర్ అండ్ హ్యూమన్ రేస్ ఇస్ వండర్ఫుల్. సో ఇలాంటి గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు నేను వాళ్ళకి అందించే ఒక ఒక సపోర్ట్ కన్నా అసలు నాకు చాలా ఎంతూజియాజం, ఇమోషన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఒక కంపానియన్షిప్ ఉంటుంది, చాలా దొరుకుతాయి ఇలాంటి ఈవెంట్స్. మీరు చాలా బాధపడ్డ సందర్భం ఏదన్నా ఉందా? బాధపడ్డ ఒక సందర్భం కాదు, ఎక్కడ చాలా బాధపడతానంటే ఒక పని చేయగలిగిన పని, మనం సాల్వ్ చేయగలిగిన ఒక ప్రాబ్లం, ఒకళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్తుంది చూడండి, అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు. కొన్ని సిచ్యువేషన్స్ మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా అది అంతే, దాని సొల్యూషన్ అంతే, అది ఇట్ డస్ నాట్ హ్యావ్ అ క్యూర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. కానీ సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్, లేకపోతే క్యూర్ చేయగలిగిన ఇల్నెసెస్, ఇవి ప్యూర్ నెగ్లెక్ట్ వల్ల క్రిటికల్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక లైఫ్ లూజ్ అయినప్పుడు
చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ లైఫ్ అగైన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ సంతోషపడ్డ సందర్భం ఇది? ఏ సిచ్యువేషన్లో మీరు ఎస్ నేను దీన్ని స్టార్ట్ చేసినందుకు ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని ఒక మూమెంట్ ఉంటుంది కదా మీకు? లైఫ్ అగైన్ అన్నది ఒక ఆర్గనైజేషన్ కానీ ఒకే ఒక ఐడెంటిటీ కాదండి. ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాం మేము, హైదరాబాద్లో, వైజాగ్లో, చెన్నై, తమిళనాడులో, ఆ తర్వాత యూకేలో స్టార్ట్ చేస్తున్నాం, యుఎస్లో ఒక రెండు చోట్ల ఉన్నాం. సో ఇలాగా మళ్ళీ యూరప్లో, జర్మనీలో స్టార్ట్ చేయబోతున్నాం. సో వేరియస్ కంట్రీస్, వేరియస్ ప్లేసెస్ వీఆర్ ఆల్ దేర్. అండ్ వాట్ ఐ ఫీల్ రియలీ గుడ్ అబౌట్ ఇస్ ఎక్కడున్నా కూడా, ఏ భాష మాట్లాడినా కూడా, ఎటువంటి కువైత్ కూడా, కువైత్లో చాలా స్ట్రాంగ్ చాప్టర్ ఉంది, ఏ ప్రొఫెషన్ ఫాలో అయినా, ఏ భాష మాట్లాడినా కూడా, ఎలాగున్నా సరే ఒక కామన్ స్పిరిట్ ఒకటి ఉందండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చిన కారణం ఏంటంటే మన ఫెలో హ్యూమన్ బీయింగ్స్కి నేను ఏదైనా చేయాలి, ఒక సఫరింగ్ చూసినప్పుడు నా వల్ల వీలైన సహాయం నేను చేయాలి, ఒకళ్ళ ప్రాణం కాపాడాలి, ఒకళ్ళకి నేను సపోర్ట్గా నిలబడాలి, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆదుకో. సో ఇలాంటి ఒక జనరాసిటీతో, ఇలాంటి ఒక అందమైన మనసుతో ప్రతి ఒక్కళ్ళు వచ్చారనమాట. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సక్సెస్, గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఆఫ్ లైఫ్ అగైన్ ఫౌండేషన్. ఎందుకంటే మా మోటో ఏంటంటే వన్ ఫర్ వన్ వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. అదేంటంటే మనుషులు ప్రతి ఒక్కరు లైఫ్లో మన రేస్ మనం పరిగెడుతూ ఉంటాం. పరిగెడుతున్నప్పుడు ఆహా నేను ఒక్కడనే ఉన్నాను, లేకపోతే నేను ఒక్కరితోనే ఉన్నాను, నా భారం నాకే తెలుస్తుంది, అన్నీ నేనే మోయాలి, నేనే చేయాలి, నేనే సాధించాలి, నేనే ఫేస్ చేయాలనుకుంటాం. కానీ యాక్చువల్లీ మన చేయి చాపి ఇంకొకరికి మన సాయం ఇచ్చినా కూడా, లేకపోతే మన సాయం అడిగినా కూడా, వి బికమ్ సో మచ్ స్ట్రాంగర్ వెన్ వి షేర్. సో దాట్ ఈస్ ద థాట్ బిహైండ్ వన్ ఫర్ వన్ వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. సో అండ్ ది నెక్స్ట్ యాక్టివిటీస్ ఏముండబోతున్నాయి? ఓ చాలా ప్లాన్స్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కంటిన్యూ అవుతాయి. వీ విల్ బీ గెటింగ్ ఇన్ టు ఆన్ గ్రౌండ్ రిలీఫ్. ఇప్పుడు అవేర్నెస్ ఒక పక్కన చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా చూసుకోవడం చాలా చాలా తెలివిగల ఒక పని. అండ్ చాలా సేవ్ చేయగలుగుతాం దాంతో. డబ్బు ఒకటే కాదు, సఫరింగ్ కానీ, మన లైఫ్ స్పాన్ కానీ, లేకపోతే ఎన్నో ఉన్నాయి దాంట్లో. సో ప్రివెన్షన్ ఇస్ డెఫినెట్లీ బెటర్. సో అవేర్నెస్ చాలా స్ట్రాంగ్ కాంపోనెంట్. ఆ తర్వాత టు క్యూర్ అండ్ టు ట్రీట్మెంట్. క్యాన్సర్ ఒక్కటే కాదు, క్యాన్సర్ ఒక ఫోకస్ ఏరియా, కానీ నా వర్క్ ఏమో హెల్త్లో, జనరల్ హెల్త్లో ఉంది. ఎందుకంటే క్యాన్సర్ నుంచి ఒకరిని కాపాడి ఒక హార్ట్అటాక్కి కోల్పోవడం అనేది అర్థం లేని విషయం. సో హెల్త్ స్క్రీనింగ్, హెల్త్ అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్ అన్నీ మనం వెళ్తున్నప్పుడు వీ షుడ్ లుక్ ఎట్ జనరల్ హెల్త్, జనరల్ హెల్త్ ఫర్ ఫ్యామిలీస్, ఫర్ చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్. సో ఒక్కొక్కటి వేరువేరుగా తీసుకొని చేస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ విల్ బీ ఫోకసింగ్ ఆన్ రీచింగ్ కేర్ టు పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్, అవుటర్ ఏరియాస్లో, ఈ మెయిన్ సిటీ సెంటర్స్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి రీచ్ చేయలేని ఏరియాస్కి ఇలాంటి హెల్త్ కేర్ రీచ్ చేయడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ యాక్టివిటీస్ మీద త్రూ అవుట్ అన్ని స్టేట్స్ తిరుగుతున్నారు కదా, సో మీ డాటర్ని మిస్ అవుతున్నారా అంటే? లేదు, నేను నాతోనే వస్తుంది. అండ్ నా షెడ్యూల్ ఎప్పుడు తన షెడ్యూల్ చుట్టూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆఫ్కోర్స్ స్కూల్ అయిపోయింది, సో దేర్ ఇస్ నో స్కూల్ వర్క్, బట్ ఇప్పుడు దాకా తన టెస్ట్ ఎప్పుడు ఉన్నాయి, తనకి వర్క్ లోడ్ ఎక్కువ ఎప్పుడుంది, ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి, వీటి చుట్టూ ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్లీ వీకెండ్స్లో ట్రావెల్ చేసేదాన్ని, వెన్ షీ కెన్ కమ్ విత్ మీ. సో పుట్టినప్పటి నుంచి షీస్ బిన్ విత్ మీ ఓన్లీ, ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను ఏం చేసినా కూడా దాంట్లో తనకి షేర్ ఉంటుంది, మేమిద్దరం కలిసే చేస్తాం. సో సపోర్ట్ ఎలా ఉంది తన నుంచి, ఎందుకంటే మీతో పాటు తను తిరుగుతూ ఉండాలి? అదే చెప్తున్నాను కదా, ఆ సపోర్ట్ లేకపోతే తను చేయలేదంత. అండ్ నేను కూడా ఇంత ఫ్రీ మైండ్తో, ఇంత ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయలేను నేను. షీఈస్ జస్ట్ యాజ్ కమిటెడ్ అండ్ షీఈస్ జస్ట్ యాజ్ ప్యాషనెట్. సో నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ అవకాశం ఏమైనా వస్తే సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా, అంటే ప్రేక్షకులు మళ్ళీ మిమ్మల్ని చేశాను కదా అంటే లాస్ట్, అంటే ఇప్పుడు మళ్ళీ ఈ యాక్టివిటీస్ లైఫ్ అగైన్ స్టార్ట్ చేసిన తర్వాత? లేదు, ఆఫ్కోర్స్ చేశాను. ఇప్పుడు పిక్చర్ ఒకటి ఫినిష్ చేశాను, రిలీజ్కి రెడీ అయ్యింది, మలయాళం పడం, మలయాళం సినిమా, బట్ మోస్ట్లీ తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నారు. డబ్బింగా లేకపోతే రీమేక్ చేస్తారో తెలియదు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఇక్కడ బాగా సూట్ అవుతుంది. సో మిమ్మల్ని మళ్ళీ ప్రేక్షకులు స్క్రీన్ మీద అతి తొందరలో చూడొచ్చు? ఎస్, డెఫినెట్లీ.
ఎంత చేసినా ఏమైనా సరే ఇది నా ఫస్ట్ లవ్ కదా. సో సినిమాల్ని వీటిని ఎట్లా మెయింటైన్ బ్యాలెన్స్ చేయబోతున్నారు? దర్ ఇస్ నథింగ్ టు కాన్ఫ్లిక్ట్ వచ్చే విషయం ఏం లేదు దీంట్లో. ఒకే టైంలో రెండు సినిమాలు ఎలా చేయచ్చు అని అడగచ్చు మీరు, కానీ సినిమా వేరు ఇది వేరు. ఇప్పుడు ఈ వర్క్ చేయాలంటే షార్ట్స్ మధ్యలో కూర్చొని కంప్యూటర్ పెట్టుకుని ప్లాన్ చేసుకోవచ్చు. మా టీం వాళ్ళతో మీటింగ్ ఉందంటే ఇదిగోండి నా షూటింగ్ ఫినిష్ చేసి లంచ్ టైంలో వచ్చి కూర్చొని మాట్లాడతాను ప్లాన్ చేసుకుందాం మనం. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, ప్రతి ఒక్కదానికి ఒక మార్గం అయితే. మేడం మీరు నిర్దవుల్లో పుట్టారు కదా, సో ఎవరన్నారు అంటే మాకు వికీపీడియాలో అన్ఫార్చునేట్లీ నాకు ఇప్పుడు దాకా నేను నిడదవుల్లో అడుగు కూడా పెట్టలేదండి. సో ఎక్కడ పుట్టారు మేడం మరి మీరు? వికీపీడియాలో పట్టుకున్నారా ఇన్ఫర్మేషన్? దయచేసి వికీపీడియాలో నా గురించి చదివిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో. సో ప్లీజ్ ఇది మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్గా తీసుకోకండి. ఇట్స్ ఆల్ రాంగ్. ఎవరో మహానుభావులు ఏదో టైంలో అప్లోడ్ చేశారు, ఆ తర్వాత అది మార్చుకోవడానికి కష్టపడి వదిలేశాను నేను. సో వికీపీడియా ఇస్ రాంగ్. సో ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళంలో పుట్టాను. అండ్ ఆ తర్వాత మై లైఫ్ అక్కడే పుట్టి పెరిగారా మేడం? లేదండి, శ్రీకాకుళంలో ఆన్ రూట్ వైజాగ్లో శ్రీకాకుళంలో పుట్టాను. ఆ తర్వాత ఎర్లీ ఫ్యూ ఇయర్స్ వైజాగ్లో, 3-4 ఇయర్స్ వైజాగ్లో ఉండి ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ బెంగళూరులో చదివాను. నేను స్కూలింగ్ మొత్తం బెంగళూరులో అయింది. ఆ తర్వాత కాలేజ్ టైంకి వైజాగ్ వచ్చి ఇంజనీరింగ్లో చేరాను. ఇంజనీరింగ్లో చేరినప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సినిమా చేశాను. ఓకే, అప్పుడు మీకు మొదటి ఛాన్స్ ఎలా వచ్చింది మేడం? ఆ ఫస్ట్ సినిమా ఛాన్స్ ఎట్లా వచ్చింది? టోటలీ కోఇన్సిడెంటల్. మన ఎంసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత ర్యాంక్ వచ్చింది. సో ప్లేస్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చా. సో ఆ ప్లేస్మెంట్ రౌండ్స్ అన్నీ జరుగుతున్నప్పుడు మా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫిల్మ్ మేకర్ ఉండి నన్ను చూసి మా నాన్నగారు రిక్వెస్ట్ చేసి, అంకుల్ ఇలాగ ఒక రోల్ ఒకటి ఉంది బాగుంటుంది అని చేస్తా అని చెప్పి, సరే ఓకే సరదాగా చేద్దాం అని చెప్పి ఒకటి చేశాను అనమాట. అప్పుడు దాకా నాకు సినిమా అంటే ఏంటో తెలియదు, అసలు ఒక ఐడియా కూడా లేదు. ఎలా ఉంది సరదాగా చేశాను అది? కెమెరా ఫేస్ చేసాను. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ యాక్చువల్లీ నాకు ఎంత ఒక ఏలియన్ ఇదంటే, ఆ ఫస్ట్ కెమెరా ఫేస్ చేసి షార్ట్ కోసం నిలబడ్డాను. చుట్టూ ఒక 6-7 రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, మంచి టాప్ లైట్. అండ్ నిలబడ్డాను, డైలాగ్ చెప్పడానికి నోరిప్పాను, కళ్ళు తిరిగి పడిపోయాను. ఎందుకంటే అంత నాజుగ్గా అంత డెలికేట్గా ఉన్నానమాట అప్పుడు దాకా. ఇప్పుడు 4 గోడల మధ్య ఇల్లు, కాలేజు, స్కూలు ఇలాంటి ఇది తప్ప నాకు పెద్దగా బయట ప్రపంచం అలవాట్లేదన్నమాట. సో బట్ దెన్ అంటారు కదా, ఒక ఇలాంటి బిగినింగ్ ఉన్న కథలన్నీ అలాగ రాన్ స్ట్రాంగ్ అవుతాయని. సో సినిమా అంటే ఏంటన్నది నాకు తెలుసుకోవడంతో సినిమా మీద చాలా ప్రేమ పుట్టి ఇప్పుడు దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై ప్యాషన్. 30 ఇయర్స్ దిస్ ఇస్ మై లైఫ్. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని పిక్చర్స్ చేశారు మీరు? తెలియదు, లెక్క పెట్టనండి, బట్ మోర్ దెన్ 125. సో అంటే ఏనేని లాంగ్వేజెస్లో చేశారు? 5 లాంగ్వేజెస్. 5 లాంగ్వేజెస్లో మీరు టాప్ హీరోయిన్గా ఉన్నారు. సో దాని తర్వాత కెరియర్ నుంచి సడన్లో ఆపేసి మీరు? సడన్లో ఆపలేదండి, నేను కొంతకాలంగానే ఆలోచించి ఇంత బట్ 7.5 ఏళ్ళు, 8 ఏళ్ళు కూడా కాదు, అన్నేళ్లలో అన్ని సినిమాలు చేయడం అన్నది చాలా, ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్. సో అంత చేసిన తర్వాత ఐ ఫెల్ట్ ఐ నీడెడ్ అ బ్రేక్. అండ్ నాట్ ఓన్లీ దాట్, లైఫ్లో వర్క్ తప్ప మిగిలిన విషయాలు కూడా కావాలన్నది కూడా నాకు నా మైండ్లో క్లియర్గా ఉండింది. ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ఐ వాంటెడ్ అ చైల్డ్. సో మీరే డిసిషన్ తీసేసుకున్నారు? యా డెఫినెట్లీ, ఎందుకంటే మన లైఫ్లో ఒకటి కొత్తది కావాలంటే దానికోసం మనం చోటు చేయాలి. ఇది కావాలి, అది కావాలి, అది కూడా కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో సినిమాలు ఆపిన తర్వాత ఏం చేశారు మేడం ఆ టైంలో? Nothing, I took a break and then after that I got married, I had my daughter. Atarvata everybody knows the story. So meeru Geetam University lo chadivaru, ee roju kuda Geetam University ki vellaru, aa feeling ela undi? Chaala happy ga undindi. And as a matter of fact, Geetam University nunchi student body leaders na daggariki vachi approach ayi, ila cheyal anukuntunnam, meetho cheyal anukuntunnam, meeru vachi guide cheyandi annapudu chaala happy ga feel ayanu anamata. ఎందుకంటే నేను గీతం కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఎర్లీ స్టేజెస్, అది ఇంకా మేము ఎర్లీ బ్యాచెస్ అప్పుడు. అప్పటి నుంచి ఇవాళ ఇంత రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్గా ఎదిగిందంటే చాలా గర్వంగా ఉంది నాకు. సో ఐ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ద డిసిప్లిన్, వాళ్ళ కమిట్మెంట్ కానీ, ఒక డిసిప్లిన్ కానీ, ఒక ఎంతూజియాజం. ఇప్పుడు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తాలూకా సక్సెస్ ఏంటంటే వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి.
నేను చాలామంది రిక్రూటర్స్తోనూ టాప్ కంపెనీస్తో చాలామందితో మిగిలిన మీటింగ్స్లో ఇలా మాట్లాడమని వచ్చినప్పుడు గీతం మాట వచ్చినప్పుడు చాలామంది తిరిగి గీతమా ఓ వావ్ మాకు ఎప్పుడు టాప్ పిక్స్ అక్కడి నుంచి దొరుకుతారని చెప్తారన్నమాట. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సో 30 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నాను అన్నది క్వాంటిఫై చేయడం కన్నా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అన్నది మాత్రం నిజం. సో ఐ విల్ కీప్ లర్నింగ్, ఐ విల్ కీప్ ట్రయింగ్ సంథింగ్ న్యూ, ఐ విల్ కీప్ ఎక్స్ప్లోరింగ్. నా లిమిట్స్ నేను ఎప్పుడు పుష్ చేసుకుంటూనే ఉండాలి. సో ఐ విల్ కీప్ డూయింగ్ దాట్. సో సినిమా ఇండస్ట్రీలో మీకు అంటే బ్యాక్ బోన్గా నిలిచి ఎవరైనా బాగా హెల్ప్ చేశారా అంటే సపోర్ట్ చేశారా? నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు టీం వర్క్, ఒకళ్ళనొక్కరు సపోర్ట్ చేసుకునేటట్టు మనం వర్క్ చేసాం. నేను టెక్నీషియన్గా వర్క్ చేసినా ఆర్టిస్ట్గా వర్క్ చేసినా అట్మాస్ఫియర్ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలీదు, ఇండస్ట్రీ గురించే తెలియదు నాకు, అసలు సినిమా గురించి తెలీదు, ఇండస్ట్రీ గురించి తెలీదు, ఈ క్రాఫ్ట్ గురించి తెలీదు, ఎవరెవరని కూడా తెలియదు నాకు. స్టార్స్ అనే వ్యక్తులు ఉంటారు, ఓకే, ఎవరో ఎక్కడో ఉంటారన్నది ఒకటి, ఎవరు ఓ మై గాడ్ ఐఎమ్ క్రేజీ అబౌట్ దిస్ పర్సన్ అంటూ ఏం లేదు నాకు. సో ఐ కేమ్, ఐ లెర్న్డ్ అండ్ ఐ బిల్ట్ దిస్ కెరియర్ అవుట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. నాకు సపోర్టివ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆఫ్ కోర్స్, ఎందుకంటే జనరస్గా నా వాళ్ళ క్రాఫ్ట్ వాళ్ళు నేర్చుకున్నవి వాళ్ళకి తెలిసిన విషయాలు నాకు నేర్పించడం అన్నది చాలా గొప్ప విషయం. సో ఐ హవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ పీపుల్ దట్ ఐ వర్క్డ్ విత్, బట్ ఐ హవ్ వర్క్డ్ హార్డ్ ఫర్ మై కెరియర్. సో లాస్ట్ క్వశ్చన్ అండి, లైఫ్ అగైన్ 1-1 అన్న మోటో, 1-1 అన్న మోటోతో వెళ్తున్నారు కాబట్టి, సో దీని ఎక్స్టెన్షన్ గురించి మీరు ఏం ప్లాన్ చెప్తున్నారు ఇంకా మిగతా స్టేట్స్లో? సేమ్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఏ భాష మాట్లాడినా ఎక్కడ బ్రతికినా గుడిసెలో ఉన్నా మెడలో ఉన్నా కూడా ద నీడ్స్ ద ప్రాబ్లమ్స్ ద పెయిన్స్ హ్యాపీనెస్ ఇవన్నీ ఒకటే. నేను కళ్ళు తుడుచుకునే ఖర్చీఫ్ తాలూకా ధర్మారచు కావచ్చు, బట్ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒకటే. సో సొల్యూషన్ విల్ బి సిమిలర్, ప్రాబ్లీ ఆ ఊరు బట్టి లాంగ్వేజ్ మారచ్చు. అవేర్నెస్ కావాలి అందరికీ, కౌన్సిలింగ్ కావాలి అందరికీ, ట్రీట్మెంట్ కావాలి అందరికీ, సపోర్ట్ కావాలి అందరికీ. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఐ ఆల్ యూనిఫామ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. గవర్నమెంట్స్తో ఎట్లా వర్క్ చేయబోతున్నారు? తప్పకుండా గవర్నమెంట్స్ వర్క్ చేయాలండి, ఎందుకంటే మొన్న కూడా ఒక ఆర్టికల్లో నేను రాశాను, మన సొసైటీని ఒక వైడ్ రేంజింగ్ ఒక పెద్ద రేంజ్లో బాగా డీప్ రీచింగ్ ఎక్స్టెన్సివ్ చేంజ్ తీసుకురాగలిగేది గవర్నమెంట్ మాత్రమే. ఆ పార్టీ కెపాసిటీ ఉన్నది ఓన్లీ ఫర్ గవర్నమెంట్. సో అండ్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఒక్క ప్రొవిజన్ ఉంది ఆల్రెడీ. సో డెఫినెట్లీ వీ విల్ బి వర్కింగ్ విత్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఈజ్ అస్, ఇది ఒక డెమోక్రసీ. గవర్నమెంట్ అంటే అది మనదే, మనమే గవర్నమెంట్. సో డెఫినెట్లీ వీ విల్ బి వర్కింగ్. బిఫోర్ వీ మేక్ అదర్స్ అవేర్, మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి. అండ్ దానికి ఏంటంటే, ఓకే, మనది శరీరం, మన శరీరంలో కూడా జబ్బులు రావచ్చు, వస్తే ఏం చేయాలి, రాకుండా ఉండడానికి మేమేం చేయగలుగుతాం, ఇది చాలా 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 ఇంపార్టెంట్. రోజు డెలిబరేట్గా కాన్షియస్గా మనం ఆలోచించి అవేర్గా ఉండి క్లియర్గా ఉండాలి మన మైండ్లో. నాకు ఒక అలవాటు ఉందా, ఆ అలవాటు వల్ల నాకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, నాకు ఒక ఫలానా ఫుడ్ ఇష్టం, ఆ ఫుడ్ తింటే, రెగ్యులర్గా ఎక్కువగా తింటే నాకు ఏమన్నా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందా. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, మనం చాలా చాలా కాన్షియస్గా ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతుంది, దట్స్ అ ఫ్యాక్ట్. సో నేను కావాల్సిన ఎక్సర్సైజ్, సరిపడా ఎక్సర్సైజ్ చేస్తున్నానా లేదా, నన్ను నేను రెస్పాన్సిబుల్గా చూసుకుంటున్నానా లేదా, ముందరు మీరు మిమ్మల్ని కాపాడుకుంటే అవతల వాళ్ళ తర్వాత ఏమన్నా చేయొచ్చు మీరు సేవ. సో లెట్ అస్ మేక్ అ ప్రామిస్, నన్ను నేను రెస్పాన్సిబుల్గా చూసుకుంటాను, నన్ను నేను గౌరవించుకుంటాను. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామిస్. మేడం, ఫైనల్గా పబ్లిక్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? చాలా సింపుల్ అండి, ఈ సొసైటీ, ఈ ప్రపంచం అంతా మందే. మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి, చుట్టూ ఉన్నవాళ్ళు బాగున్నారంటే మనం బాగుంటాం.
దట్ సింపుల్ యాజ్ దట్ వీఆర్ ఆల్ ఇంటర్కనెక్టెడ్ అందరూ కలిస్తే ఒక ఒక ఆర్గనిజమే మనం. సో దానికి పర్ఫెక్ట్ మోటో మనం గుర్తు తెచ్చుకోవడానికి ముందడుగు వేయడానికి వన్ ఫర్ వన్ వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఇది లైఫ్ అగైన్ మోటో కానీ లైఫ్ అగైన్ అందరిది అండ్ ఈ మోటో అందరిది. సో వన్ ఫర్ వన్ వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ లైఫ్ అగైన్ ఇది మీది నాది మీది 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 అందరిది రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నిజంగా ఇన్సైట్ విత్ ఎస్ఆర్కే వచ్చి మీ మనసులో ఉన్న భావాలన్నీ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇట్స్ ఎ ప్లెజర్. చూశారు కదండి, గౌతమి గారు వారి మనసులో ఉన్న భావాలన్నీ మనతో పంచుకున్నారు. వారు వారి జీవితాన్ని ప్రజల గురించి, హెల్త్ మీద అవగాహన గురించి వారి సమయాన్ని కేటాయిస్తున్నారు. మనం కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళ హెల్త్ కాపాడుకుంటూ పక్కన వారి గురించి కూడా ఆలోచించి వారికి కూడా కొంచెం సమయాన్ని ఇచ్చి లైఫ్ అగైన్ అని మనం కూడా వారితో పాటు వన్ ఫర్ వన్ వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ అని చాటి చెప్దాం. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వన్ ఫర్ వన్ వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ లైఫ్ అగైన్.